అక్షరాలు దిద్దే ప్రాయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మాయి. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపుతూ భళ అనిపించింది. ఆట ఏదైనా ఛాంపియన్గా నిలవడమే తన లక్ష్యంగా ముందుకు సాగింది. ఆడిన ప్రతి ఆటలోనూ విజయ ఢంకా మోగించింది. 20 ఏళ్లు తిరిగేసరికి ప్రపంచ వేదికలపై పతకాలతో క్రీడా విన్యాసం చేసింది. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్లో పాల్గొని దేశఖ్యాతి ఇన్మడింపచేసిన సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి అనుష ప్రయాణం ఇది. చిన్ననాడే క్రీడలపై ఆసక్తి పెంచుకుంది అమ్మాయి. పాఠశాల రోజుల్లోనే టెన్నిస్ బ్యాట్ పట్టి అనతి కాలంలోనే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. ప్రతిభను చూసి ముగ్ధులైన టీచర్లు, తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో దేశం తరపున పాల్గొని ప్రతిభ కనపరిచింది యువ క్రీడాకారిణి. టెన్నిస్ కోర్టులో మెరుపు వేగంతో కదులుతున్న ఈ అమ్మాయి పేరు నేలకుదుటి అనూష. విజయవాడ కరెన్సీ నగర్ కు చెందిన శంకర్రావు, నిర్మల దంపతుల కుమార్తె. శంకర్రావు వ్యాపారవేత్త కాగా తల్లి నిర్మల గృహిణి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే అనూష విద్యలో ప్రతిభ చూపేది, ఆటల్లోనూ ప్రతిభ నిరూపించుకునేది అమ్మాయి. క్రీడల్లో అనూష ప్రతిభ చూసి కానూరులోని పీవీపీ సిద్ధార్థ పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. లయోలా కళాశాలకు వచ్చిన తర్వాత టెన్నిస్ క్రీడలో మెరుగైంది అనూష. థాయిలాండ్ లో జరిగిన టెన్నిస్ పోటీల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లోనూ కాంస్యాలు సాధించింది. అలా రాణిస్తున్న సమయంలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఓసారి ఢిల్లీ వెళ్లింది. అచ్చం టెన్నిస్ క్రీడలా ఉన్న సాఫ్ట్ టెన్నిస్ కు ఫిదా అయింది అనూష. ఆడాలన్న ఆసక్తి, తోటి క్రీడాకారుల ప్రోత్సాహంతో సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో పాల్గొంది అనూష. మొదటి పోటీలోనే కాంస్యం గెలుచుకుని ఔరా అనిపించింది. తర్వాత టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. తల్లిదండ్రులు, స్పాన్సర్ల ప్రోత్సాహంతో పోలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అలా క్రీడల్లో రాణిస్తూనే డిగ్రీలో సైకాలజీ పూర్తి చేసింది. ఏషియన్ జూనియర్ జరిగింది ఫిలిప్పీన్స్లో, దానికి సెలెక్షన్స్ జరిగినాయి. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఫస్ట్ టైం అనేసి. అంత పెద్ద ఇంటర్నేషనల్ టోర్నమెంట్, అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్, సెలెక్ట్ అవుతానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అక్కడ అసలు రియల్ గేమ్ అనేది చూశాను సాఫ్ట్ టెన్నిస్ది. చాలా బాగా నచ్చింది వాళ్ళ గేమ్ కానీ ఆట కానీ, చాలా ఎక్సలెంట్ అన్నమాట. అక్కడ నుంచి నాకు ఇంకొంచెం ఇంకా ఇంప్రూవ్, నా అంతటి నేను ఇంప్రూవ్ అవ్వాలి. టెన్నిస్ కన్నా ఇంకొంచెం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ కావాలి దీనికి, ఇంకా ఎక్కువ స్కిల్స్ కావాలని అన్నారు. సో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది టెన్నిస్ కన్నా సాఫ్ట్ టెన్నిస్. దాంతో సాఫ్ట్ టెన్నిస్లోనే ఇంకా నా ముందుకెళ్ళాలనేసి అనిపించి, సో సాఫ్ట్ టెన్నిస్ అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో దేశం తరపున సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో 5వ క్రీడాకారిణిగా పోటీల్లో పాల్గొంది అనూష. ఈ పోటీల్లో స్వల్ప పాయింట్స్ తేడాతో ఓటమి చెందింది. ఉత్తరాది రాష్ట్రాల్లో సాఫ్ట్ టెన్నిస్ ను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని, తెలుగు రాష్ట్రాలలో ఈ ఆటకు సరైన ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ యువ క్రీడాకారిణి. ఢిల్లీలో అది కూడా ఒక అకాడమీ ఉంది, అక్కడ ఆన్ అండ్ ఆఫ్గా చేస్తూ ఉన్నాను. మోస్ట్లీ అయితే ఢిల్లీలో ఈ గేమ్కి అయితే గుజరాత్, ఢిల్లీ, నార్థర్న్ స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంది. సౌత్లో అయితే తమిళనాడు, కర్ణాటక, కేరళ అటు సైడ్ ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో అయితే ఈ గేమ్ ఇంట్రడ్యూస్ చేశారు కానీ దానికి ఎక్కువ ప్లేయర్స్ కానీ అంత ఇంట్రెస్ట్ ఇంకా చూపించలేదు.
కానీ వస్తున్నారు ఇప్పుడిప్పుడే ఈ గేమ్స్ నుంచి, ప్లస్ నా మెడల్స్ కూడా చూసి, నా ప్రోగ్రెషన్ కూడా చూసి దాన్ని బట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట ముందుకు రావడానికి. సో ఒక రకంగా నేను ఇన్స్పిరేషనల్గా అవుతున్నాను. అది చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది. నా అంటే నేను నా ప్రోగ్రెషన్ చూసి ఇంకా ముందుకు వస్తున్నారు సాఫ్ట్ టెన్నిస్కి. సాఫ్ట్ టెన్నిస్ గేమ్ కూడా ఇంకొంచెం ముందు అంటే ముందుకు వస్తుంది ప్రోగ్రెషన్లో కూడా. సో హ్యాపీగా ఉంది. తమ బిడ్డ దేశం తరపున ఆసియా క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్నారు అనూష తల్లిదండ్రులు. తాము ఇప్పటి వరకు అనూషను అంతర్జాతీయ క్రీడల వరకు తీసుకువచ్చామని, కానీ ఇంకా క్రీడల్లో పతకాలు గెలవాలంటే ఎవరైనా చేయూత ఇవ్వాలని కోరుతున్నారు. తను నేను టెన్త్ అయిపోయినా కన్నా నేను ఏం చేస్తామమ్మా నన్ను అడిగాను. అడిగితే లైక్ 4 గోళ్ళ మధ్య కూర్చునే కన్నా నాకు గ్రౌండ్ చూసి ఐ ఫీల్ సో హ్యాపీ అంది. సో అలానే తను ఇంటర్మీడియట్ జాయిన్ అయింది. తర్వాత కెరియర్ అనేది స్పోర్ట్స్లో ఎక్కడ ఆపలేదు, స్టడీస్తో పాటు కంటిన్యూ చేశాము. సో 19 నుంచి విన్ అవటం, తర్వాత సాఫ్ట్ టెన్నిస్ జూనియర్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవటం, అక్కడి నుంచి ఆ ఫస్ట్ జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ చూసిన కాడ నుంచి తను అంది నాకు ఎందుకు తెలియదమ్మా ఎ గుడ్ ఎఫెక్షన్ విత్ దిస్ గేమ్ అని చెప్పింది. మెడల్ మ్యాచ్ జస్ట్ కొంచెంలో మిస్ అయింది, బట్ ఓకే యాజ్ అన్ అదొక ఎక్స్పీరియన్స్గా తీసుకుని తనకి ఇంకా ముందు ముందు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తోడే లైక్ నెక్స్ట్ స్టేషన్స్కి షీల్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. స్కూల్ ఏజ్ నుంచి కూడా బాగా కష్టపడి ఆడుతుంది గేమ్స్ని, స్టేట్ లెవెల్ కూడా బాగా ఆడింది. తర్వాత నేషనల్స్కి వచ్చి మొన్న ఏషియన్స్లో జస్ట్ మిస్ అయింది. బాగా కష్టపడుతుందండి, కష్టపడి ఇంకా ఫర్దరు ఇంకా ఆడాలని బాగా కష్టపడి నేను కోరుకుంటాను. భవిష్యత్తులో జరగబోయే ప్రపంచ ఛాంపియన్ ఆసియా గేమ్స్ లో తన బెస్ట్ ఇవ్వాలని ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నానని చెబుతోంది సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మళ్ళీ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏషియన్ గేమ్స్ కానీ, ఈ సాఫ్ట్ టెన్నిస్లో అయితే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటంటే ఏషియన్ గేమ్స్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్. వరల్డ్ ఛాంపియన్షిప్కి ప్రతి దానికి ఇంటర్నేషనల్ దానికి సెలక్షన్ జరుగుతూ ఉంటాయి. సో దానికోసం నేను ప్రిపేర్ అయ్యి నా బెస్ట్ ఇవ్వాలనేసి, ప్లస్ పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఇవ్వాలి, ఇంకొంచెం ఏమన్నా అంటే లోలో ఉన్నవి అవి ఇంప్రూవ్ చేసుకొని, నా ఫిట్నెస్ అన్ని ఇంప్రూవ్ చేసుకొని నా వరల్డ్ ఛాంపియన్షిప్ సెలక్షన్కి సెలెక్ట్ అయ్యి ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది నా ఫ్యూచర్ ప్లాన్స్. 4 గోడల మధ్య ఉండే కంటే క్రీడా మైదానంలో ఉంటేనే తనకు సంతోషమని అంటుంది అనూష. ఆసియా క్రీడలో సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో పాల్గొంది. ప్రస్తుతం ఏపీ సాఫ్ట్ టెన్నిస్ ఫెడరేషన్ తరపున క్రీడల్లో పాల్గొంటుంది. సరైన ప్రోత్సాహం అందిస్తే దేశానికి మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమాగా చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి. సాఫ్ట్ టెన్నిస్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ క్రీడను క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ క్రీడను పరిచయం చేసిన కాకపోతే క్రీడాకారుల నుంచి అనుకున్న రీతిలో స్పందన రావట్లేదు. కానీ విజయవాడకు చెందిన అనూష అనే విద్యార్థిని సాఫ్ట్ టెన్నిస్లో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధిస్తోంది. ఈ సాఫ్ట్ టెన్నిస్లో భారతదేశానికి పథకాన్ని సాధించడమే తన లక్ష్యమంటూ కూడా అనూష చెప్తోంది. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.